హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఇది షామీ రెడ్మీ 6A మొబైల్. సో లాస్ట్ అమెజాన్ ఫస్ట్ సెల్లో నేను బుక్ చేసి మరీ తెప్పించాను. దీని ప్రైస్ నాకు అరౌండ్ 5999 రూపాయలు అయితే పడింది. ఇవాళ నా చేతికి అయితే వచ్చింది. సో ఈ వీడియోలో నేను దీన్ని అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఇంకా అలాగే బాక్స్లో మనకు ఏమేమి కంటెంట్ ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా మనం బాక్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, సార్ రెడ్మీ 6A పైన మనకు మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు దీని టోటల్ స్పెసిఫికేషన్స్ కనిపిస్తాయి. ఇందులో మనకు డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా, అలాగే ఇది మనకు బ్లాక్ కలర్ వేరియంట్, 2GB 16GB వేరియంట్. ఇందులోనే మనకు 32GB వేరియంట్ కూడా ఉంది, బట్ అది మనకు 6999 రూపాయలు. సో మనం జస్ట్ స్టోరేజ్ కోసమే 1000 రూపీస్ ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే కింద చూసుకున్నట్లయితే మనకు మేడ్ ఇన్ ఇండియా అని బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో ముందుగా అయితే మనం బాక్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే బాక్స్ లో మనకు ఫస్ట్ రెడ్మీ 6A మొబైల్ కనిపిస్తుంది. టోటల్ గా ఫ్రంట్ సైడ్ మనకు స్టిక్కర్ మీద కొన్ని ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ కూడా మనకు టోటల్గా బ్లాక్ కలర్ అయి ఉంటుంది. అలాగే దాని మీద కూడా కొన్ని స్టిక్కర్స్ అనేవి కనిపిస్తాయి. మొబైల్ పక్కన పెట్టేసి ఇంకా మనం బాక్స్ చూసుకున్నట్లయితే మనకు యూజర్ మాన్యువల్స్, వారంటీ కార్డ్స్ ఉంటాయి. సో దీని తర్వాత మనకు చార్జర్ అయితే ఉంటుంది. ఇది మనకు నార్మల్గా రెడ్మీ మొబైల్కి ఏవైతే 5V 2A చార్జర్స్ ఉంటాయో అవే ఛార్జింగ్ అడాప్టర్ ఇది. సో ఇక్కడ మనకు చేంజెస్ అయితే ఏమీ లేవు. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేయదు. ఇక తర్వాత మనకు మైక్రో USB కేబుల్ ఉంటుంది. నార్మల్గా రెడ్మీ మొబైల్స్కి ఏవైతే USB కేబుల్స్ ఉంటాయో అవే కేబుల్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఫైనల్లీ మనకు బాక్స్లో సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది. మొబైల్ కోసం ఎటువంటి ఎక్స్ట్రా కేస్ కానివ్వండి, ఇయర్ ఫోన్స్ కానివ్వండి ఇక్కడ ఇవ్వలేదు. సో టోటల్గా మనకు బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే ఇదే. సో మనం ఫైనల్గా మొబైల్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ సైడ్ మనకు రెడ్మీ 6A అని కొన్ని స్టిక్కర్స్ అయితే ఉంటాయి. సో ముందుగా మనం ఈ స్టిక్కర్స్ని అయితే రిమూవ్ చేద్దాం. సో దీని ఫిజికల్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్ 13MP సింగిల్ కెమెరా ఉంటుంది. అపేచర్ F2.2తో సింగిల్ LED ఫ్లాష్ ఉంటుంది. దాని పక్కన యాంటీనా బ్యాండ్ కనిపిస్తుంది. అలాగే దీని బిల్డ్ క్వాలిటీ మనకు ఐరన్ అయితే కాదు, టోటల్గా మనకు పాలీ కార్బోనేట్ ఇది. సో కింద మనకు మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. దాని కింద మనకు స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. దాని కింద మనకు ఒక యాంటీనా బ్యాండ్ ఉంటుంది. ఈ మొబైల్లో మనకు టోటల్గా 3000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. ఇక మొబైల్ ఫ్రంట్ సైడ్ టాప్లో చూసుకున్నట్లయితే మనకు 5MP కెమెరా ఉంటుంది. అది కూడా అపేచర్ F2.2తో పక్కనే ఇయర్ పీస్ ఉంటుంది. దాని పక్కనే మనకు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది. ఇక డిస్ప్లే మనకు 8:9 ఆస్పెక్ట్ రేషియోతో 5.45 inches HD+ డిస్ప్లే లభిస్తుంది. కింద మనకు ఇన్ డిస్ప్లే నావిగేషన్ బటన్స్ అయితే కనిపిస్తాయి. బాటమ్ లో చూసుకున్నట్లయితే మైక్రో USB పోర్ట్, ప్రైమరీ మైక్ ఉంటుంది. టాప్ లో మనకు 3.5mm జాక్ ఉంటుంది. అలాగే మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. రైట్ సైడ్ మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ మనకు సిమ్ స్లాట్స్ కనిపిస్తాయి, బట్ ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే కాదు. ఒకేసారి మనం 2 4G సిమ్ కార్డులను ఇన్సర్ట్ చేసి 2V సిమ్ ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనం SD కార్డ్ ఇన్సర్ట్ చేసి 256GB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవడానికి వీలైతే ఉంది ఈ రెడ్మీ 6A మొబైల్ లో. మొబైల్ అయితే నేను టోటల్ గా బూటప్ చేసి సెటప్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడొచ్చు MIUI 9 ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. మనకు ఎక్కువగా బ్లోట్వేర్ యాప్స్ అనేవి ఎక్కువగా కనిపించవు. కావాలనుకున్న వాటిని ఉంచుకోవచ్చు, మిగతా వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఇది డ్యూయల్ వోల్టేజ్కి సపోర్ట్ చేస్తుందా అంటే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు డ్యూయల్ 4G ఎప్పుడైతే మనం ఎనేబుల్ చేస్తామో అప్పుడే మనకు పైన టాప్లో డ్యూయల్ వోల్టేజ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో దీని తర్వాత ఇక్కడ మనకి ఇది 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే. సో ఇక్కడ మనకు గెస్చర్స్ కూడా ఉన్నాయి. సో ఇందుకోసం నేను ఫుల్ స్క్రీన్ గెస్చర్లోకి వెళ్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్ స్క్రీన్ డిస్ప్లేలోకి వెళ్ళినట్లయితే మనకు గెస్చర్స్ కూడా ఎనేబుల్ అయ్యాయి. ముందుగా అయితే మనం సెటింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ మీరు చూడొచ్చు 8.1.0. టోటల్గా ఆండ్రాయిడ్ ఓరియో ఇది. సో 6000 రూపాయల్లో మనకు ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి మనకు August 1st ఉంది. MIUI వర్షన్ 9.6 స్టేబుల్. అలాగే ఇక్కడ మీరు CPU కనుక చెక్ చేసినట్లయితే ఇందులో మనకు మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మనకు కొత్త ప్రాసెసర్, 12nm టెక్నాలజీ మీద బిల్డ్ అయింది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 8.50 ఫ్రీగా వస్తుంది. ర్యామ్ వచ్చేసి 2GB ఉంటుంది. ఇక తర్వాత మనం సెటింగ్స్లో సెక్యూరిటీలోకి వెళ్ళి ఒకసారి ఫేస్ అన్లాక్ ఫీచర్ని అయితే సెట్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే లేదు. సో ఓన్లీ మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాడ్ ఫేస్ డేటా మీద ట్యాప్ చేసి నా ఫేస్ని అయితే ఇక్కడ రికగ్నైజ్ చేస్తాను. తర్వాత డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడైతే మొబైల్ని లాక్ వేస్తాను. సో లాక్ వేసి చూసినట్లయితే ఇక్కడ మనకు కాస్త టైం అయితే తీసుకుంటుంది. అంత ఫాస్ట్గా అయితే మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ వర్క్ అవ్వడం లేదు. సో అలాగే కళ్ళు మూసుకొని కూడా మనం ఓపెన్ చేస్తే కూడా మనకు లాక్ అనేది ఓపెన్ అవ్వదు. ఎప్పుడైతే మనం కళ్ళు తెరుస్తామో అప్పుడే మనకు లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను కళ్ళు మూసుకున్నాను. సో కళ్ళు తెరిస్తేనే నాకు ఫేస్ అన్లాక్ ఫీచర్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అనే చెప్పవచ్చు సెక్యూరిటీ పరంగా. ఇప్పుడైతే నేను మొబైల్లో కెమెరా ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు సేమ్ మన రెడ్మీ మొబైల్స్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అవే ఫీచర్స్ ఉన్నాయి. సో ఎక్స్ట్రాగా మనకు ఫీచర్స్ అయితే ఏమీ లేవు. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు సేమ్ మనకు కింద ఏమేమైతే ఆప్షన్స్ కనిపిస్తాయో సేమ్ ఫోటోస్, వీడియోస్, షార్ట్ వీడియోస్, స్క్వేర్, పనోరమా అవే ఉంటాయి. సో మనం ఫోటో సెక్షన్
ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే పైన మనకు హెచ్డిఆర్ ఫిల్టర్స్ ఉంటాయి. త్రీ లైన్స్ మీద ట్యాప్ చేస్తే సెటింగ్స్, టైమర్, బ్యూటీ, స్కాన్, సో అవే ఫీచర్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో సెటింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ పిక్చర్స్ ఫ్రేమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. మనకు 8:9 కావాలా, 16:9 కావాలా, 4:3 కావాలా అనేది ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కనుక ఓపెన్ చేసినట్లయితే మనకు ఫ్రంట్ సైడ్ కూడా పోర్ట్రేట్ మోడ్ అనేది ఎనేబుల్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అంటే మనం ఫ్రంట్ సైడ్ కూడా పోర్ట్రేట్ మోడ్ అనేది ఎనేబుల్ చేసి ఇమేజెస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అలాగే మనం వీడియో సెటింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మనకు ఫుల్ హెచ్డి వరకు మనం వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చా లేదా అనే దానికోసం సెటింగ్స్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనే ఆప్షన్ ఉంది. కావాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. తర్వాత వీడియో క్వాలిటీ వచ్చేసి మనం ఫుల్ హెచ్డి ప్లస్ అంటే 1080p వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు రేర్ కెమెరా ఓపెన్ చేసి. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఓపెన్ చేసి చూద్దాం మనకు ఆప్షన్ ఉందా లేదా అనేది. సేమ్ మనకి ఇక్కడ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ ఉంది. అలాగే 1080p కూడా మనం వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకు కొన్ని శాంపిల్స్ అనేవి చూపిస్తాను ఇమేజ్ అనేవి. కొన్ని డే లైట్ కండిషన్లో తీసాను, కొన్ని నా రూమ్లో తీసాను, అంటే లైటింగ్ లేని సిచ్యువేషన్లో కూడా కొన్ని ఇమేజ్ అనేవి క్యాప్చర్ చేశాను. సో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక మనం మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు 5.45 inches హెచ్డి డిస్ప్లే లభిస్తుంది. అది కూడా 18:9 ఆస్పెక్ట్ రేషియోతో. సో 61 rupees బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో మనకు 720x1440 పిక్సెల్స్ అయితే ఉంటాయి. కలర్స్ కూడా మనకు చాలా వైబ్రెంట్గా కనిపిస్తాయి. సో ఎప్పుడైతే మనం ఒక సాంగ్ అనేది ప్లే చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి విని చెక్ చేద్దాం. సో విన్నారు కదా ఫ్రెండ్, దీని సౌండ్ క్వాలిటీ ఓవరాల్గా చెప్పాలంటే రెడ్మీ 6A మొబైల్ 6000 rupees ఒక బడ్జెట్ కిల్లర్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు రెడ్మీ 6A సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కంపల్సరీ ఫేస్బుక్, వాట్సాప్లలో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.